ప్రతిష్టాత్ మకంగా చేపట్టిన మన ఊరు మనబడి కార్యక్రమ అభివృద్ధి పురోగతిపై మన గౌరవులు జడ్పీ చైర్పర్సన్ గారు ఈరోజు రివ్యూ కార్యక్రమాన్ని సంబంధిత ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీ ఈఈలు డిఈలతో సమీక్ష నిర్వహించడం జరుగుతుంది. దాదాపుగా మనము ఈ మన ఊరు మనబడిని ఆరంభించి ఒక సంవత్సరం కావస్తుంది. సో దీంట్లో విద్యార్థుల సౌకర్యార్థము వివిధ వసతులు సౌకర్యాలు కల్పించడానికి రూపొందించబడిన ఈ పథకం యొక్క అమలు తీరు, అంటే ఇంత తొందరగా ఈ పనులను పూర్తి చేస్తే విద్యార్థులకు అంత సౌకర్యంగా ఉండి వారు చదువుకోవడంలో ఇబ్బందులు పడకుండా ఉంటారనే ఉద్దేశంతో దీన్ని టేకప్ చేసినప్పుడు ఎస్ అంటే పాఠశాల స్థాయిలో ఎస్ఎంసీ చైర్మన్స్ అట్లాగే ఎన్ఆర్జీఎస్ వర్క్ సంబంధించి సర్పంచులు ఈ పనులు చేయవలసి ఉంది. ప్రభుత్వ పరంగా కూడా మన ఊరు మనబడికి సంబంధించిన నిధుల గురించి కొరత లేదు, దానికి కూడా పేమెంట్స్ వెంట వెంటనే చేస్తున్నారు. అంటే ఎన్ఆర్జీఎస్ సంబంధించిన కూడా పేమెంట్స్ కూడా ఎఫ్టీఓలు సబ్మిట్ చేయగానే దీని ప్రత్యేక ఛానల్ ద్వారా కూడా క్లియర్, అంటే ఒక పేమెంట్ చేయడానికి పైన రాష్ట్ర ప్రభుత్వం నుండి అక్కడ డిపార్ట్మెంట్ నుంచి ప్రయత్నం చేయడం జరుగుతుంది. కాబట్టి ఎస్ఎంసీ చైర్మన్స్ కానివ్వండి, సర్పంచ్ కానివ్వండి, ఈ పనులను ఇంత మీ పాఠశాల మీ ఊరికి సంబంధించిన మీ పాఠశాల యొక్క పనులను త్వరగా పూర్తి చేస్తే మీ పాఠశాలకు సంబంధించిన అన్ని సౌకర్యాలు కల్పించినప్పుడు మీ ఊరి పిల్లలు చదువులో వెనకబడకుండా ముందుకెళ్తారు. కాబట్టి అందరినీ కోరేది ఏంటంటే ఎస్ఎంసీ చైర్మన్స్ సర్పంచులు ఈ పనుల మీద ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ ఏప్రిల్ మే ఎండింగ్ వరకు పనులను పూర్తి చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మళ్ళీ మనకి జూన్లో కొత్త సంవత్సరము అకాడమిక్ ఇయర్ ఆరంభించబడుతుంది. ఆ లోపుగా సంబంధిత పనులన్నీ పూర్తి చేసుకుంటే మనకు కలర్ వేయడానికి కూడా రెడీ సిద్ధంగా ఉన్నారు. స్టేట్ నుండి డ్యూయల్ డెస్కులు గ్రీన్ బోర్డ్స్ కూడా అన్నీ సప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి సివిల్ వర్క్ సంబంధించిన పనులు త్వరితగతిన పూర్తి చేస్తే మిగతా అన్నీ మనం చేయడానికి వీలవుతుంది. కాబట్టి సో ఈ పనులు చేయడంలో వాళ్ళు శ్రద్ధ వహించి సంబంధిత ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీకి వాళ్ళకి సహకరించుకుంటూ ఇద్దరు సమానంగా అంటే వారి యొక్క పురోగతిని సమీక్షించుకుంటూ ముందుకెళ్ళినప్పుడు త్వరగా ఈ పనులు పూర్తి చేయడానికి వీలవుతుంది. జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయంలో మన ఊరు మనబడి అనే ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు దేశానికి ఆదర్శంగా నిలబడే విధంగా ఈరోజు ఆ కార్యక్రమాన్ని టేకప్ చేసినందుకు మా జగిత్యాల జిల్లా పక్షాన వారికి కృతజ్ఞాభివందనాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి పార్టిసిపేట్ అయినటువంటి జిల్లా పరిషత్ సీఓ గారు, డిఓ గారు, అదేవిధంగా ఈ గారు, ఆర్ఎన్బిఐ అండ్ ఇరిగేషన్ పిఆర్ మిగతా డిప్యూటీ ఏలు అందరి అధికారులైతే మనకు ప్రోగ్రెస్ స్లోగా ఉందో అవన్నీ కూడా కొంత స్పీడప్ చేసి మరి పిల్లలకు స్కూల్ స్టార్ట్ అయ్యే వరకు అన్న
ఆ లోపు మనం పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాలని చెప్పేసి ఈనాడు ఈ యొక్క రివ్యూ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరి వాళ్ళు అధికారులు చేస్తున్నప్పటికీ ప్రజాప్రతినిధుల సహకారం ఉన్నప్పటికీ కూడా ఏ కార్యక్రమం తీసుకున్నప్పుడైనా కూడా మనం ఇల్లు కట్టుకుంటేనే చిన్న చిన్నగా ఒడిదుడుకులు ఉంటా ఉంటాయి. వాళ్ళు పూర్తి స్థాయిలో ప్రయత్నిస్తున్నప్పటికి కూడా మరి ఆ ఒడిదుడుకులను కూడా లేకుండా మనం సమర్థవంతంగా మే 1st వీక్ వరకు కంప్లీట్ చేయాలనే ఒక టార్గెట్ తోటి ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత బడ్జెట్లో మరి ఈ బడ్జెట్లో కూడా విద్యాశాఖ కోసం నిధులు కేటాయించడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ చూసుకున్నట్టయితే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. మరి కేంద్రంలోనే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్రం కూడా ఉంది 29 రాష్ట్రాలతో పాటుగా. మరి అక్కడ కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు వివక్షనో అర్థమైతే లేదు. ఇక్కడున్న తెలంగాణ విద్యార్థులు కావచ్చు, రైతులు కావచ్చు, ప్రజలందరూ కూడా మరి మన భారతదేశ ప్రజలు కాదా, తెలంగాణ మీ భారతదేశంలో లేదా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నా ఉన్నాం. ఎందుకంటే ముఖ్యంగా పేదవాడికి విద్య వైద్యం అనేది అందుబాటులో ఉంటే మరి పేదవాళ్ళ పిల్లలు కూడా చదువుకోవాలని చెప్పేసి వాళ్ళకు ఆ పవర్ ఉన్నా కూడా మరి చదువుకోలేని స్థితిలో ఉంటారు. కాబట్టి ఈరోజు పేదవాళ్ళ పిల్లలైనా ఉన్న వాళ్ళ పిల్లలైనా కూడా 4 గోడల మధ్యలో వాళ్ళ భవిష్యత్తు నిర్ణయించబడుతుంది. కాబట్టి వారు నిర్ణయించాలి వాళ్ళ భవిష్యత్తు ముందు తరంలో బాగుండాలంటే ఆ 4 గోడల మధ్యలో చెప్పే ఆ టీచర్స్ ఫ్యాకల్టీతో పాటు అదేవిధంగా ఆ స్కూల్ వాతావరణం కూడా అట్మాస్ఫియర్ కూడా బాగున్నప్పుడే వాళ్ళు ఉన్న స్థితి నుండి ఉన్న లేని పిల్లల నుండి ఉన్నత వర్గాల పిల్లలకు ధీటుగా మంచి ఒక మేధస్సును పెంచుకొని మరి రాబోయే భవిష్యత్ తరాల్లో కూడా వారు ఎంతో ఎదిగేందుకు ఆస్కారం ఉంటుంది. మరి అది తెలివి అనేది ఎవరి సొత్తు కాదు, ఎవరికైనా ఉండొచ్చు, లేనివారి పిల్లలు ఉన్నవాళ్ళ పిల్లలు. కాబట్టి లేనివారికి ప్రభుత్వం అనేది అనేక సహాయ సహకారాలు అందించినట్టయితే ఆ విధంగా ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మీ వంతు కూడా చేదోడు వారుగా ఉన్నట్లయితే ఈ విధంగా మన భావితరాల పిల్లలకు ఒక మంచి భవిష్యత్తుని ఇచ్చినట్టయితే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో విద్య కావచ్చు, వైద్యానికి కావచ్చు, వ్యవసాయ రంగానికి కావచ్చు, మహిళలకు కావచ్చు, అన్ని రకాలుగా బడ్జెట్ను కేటాయించింది. ఈరోజు ఉపాధి హామీ గ్రామీణ వ్యవస్థను కూడా మీరు తూర్పు పొడిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఎందుకు ఈరోజు మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం అనేది 2006లో వచ్చింది. అప్పటి నుండి మరి రూరల్ ప్రాంతంలో ఉన్న ఆ యొక్క ఉపాధి లేని వారికి 100 రోజులు పని కల్పించాలని చెప్పేసి ఆ కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఈరోజు మౌలిక వసతుల కల్పన గ్రామీణ ప్రాంతం అభివృద్ధి ధ్యేయంగా కేసీఆర్ గారు ముందుకెళ్తారు. దానిలో భాగంగా కొన్ని కార్యక్రమాలు మన ఊరు మనబడిలో కూడా ఈజీఎస్ పరంగా టేకప్ చేయడం జరిగింది. అంటే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి పన్నుల రూపేణా అటు కేంద్రానికి పంపినట్లయితే అందులో చారణవంతు కూడా మనకు ఇవ్వడానికి వాళ్ళు మొగ్గు చూపుతలేరు. మరి ఎక్కడైతే ఎలక్షన్ ఉంటుందో అక్కడికి పంపుతున్నారు తప్ప సమర్థవంతమైన పాలన కేంద్ర ప్రభుత్వం నడిపిస్తలేదు అని చెప్పడానికి మొన్నటి బడ్జెటే నిదర్శనం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అణగాళ్ల వర్గాల కోసం, ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాల కోసం, అందరు బాగుండాలని చెప్పేసే అన్ని వర్గాల సంక్షేమం కోసం ఈరోజు బడ్జెట్ కేటాయించింది. అదేవిధంగా ఈ మన ఊరు మనబడి కార్యక్రమాన్ని కూడా అధికారులు ప్రజాప్రతినిధులందరి సహకారంతో తప్పకుండా మే 1st వీకే అని చెప్పేసి ఒక టైం పెట్టుకొని దీన్ని నిరంతరం కూడా మేము రివ్యూ చేస్తూ తప్పకుండా ఆ లోపు కంప్లీట్ చేసినట్టయితే పిల్లలకు మంచి వాతావరణాన్ని కల్పించి వాళ్ళు మంచిగా చదువుకోవడానికి దోహదపడుతుందని చెప్పేసి ఆశిస్తున్నాం. మరి ఈ 4 గోడల కోసమే, 4 గోడలు అని చెప్పేసి విద్యార్థుల భవిష్యత్ కోసమే ఈ యొక్క స్కూల్ను, స్కూల్ క్లాస్ రూమ్స్ కావచ్చు, 12 కాంపోనెంట్స్ ఇందులో తీసుకోవడం జరిగింది.